కేటీఆర్ ఇగో ఇది చూడండి. శ్రీచరణ్ ఈయన జీనియస్ సంబంధించినటువంటి జర్నలిస్ట్. ఇప్పుడు బానే ఉన్నాను. అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్. ఐ ఆల్సో కండెమ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించండి. కాకపోతే అది వద్దాం అనుకున్నాను, నేనే దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 ఇయర్స్ అంత 10 సంవత్సరాలు ఏంటంటే జరగలేదు. ఒక్క నిమిషం ఇది మరొకసారి చదువుదాం, ఇది మరొకసారి వినాలే. నేను దూరంలో ఉన్నాను తమ్ముడు. వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 ఇయర్స్ లాస్ట్ 10 ఇయర్స్ ఇలాంటి ఏం జరగలేదు అని చెప్తా ఉన్నారు కదా. యా ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, సరే శ్రీచరణ్ పైన దాడిని అందరం కూడా ఖండించాల్సిందే. తెలంగాణ సమాజం కూడా ఎక్కడ కూడా సహించడం లేదు. జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి, మాలాంటి వాళ్ళ గొంతుకలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులారా, ఇలాంటి సంఘటనలు ముందు పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి దగ్గరై మరొకసారి నియంత్ర పాలన విషయంలో నియంత్ర పాలన తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దీనిలో క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నిరుద్యోగులు కానీ జర్నలిస్ట్ సంఘాలు కానీ ఈరోజు తెలంగాణ సబ్బండ వర్గాలు కానీ గత 10 సంవత్సరాల్లో మనం మనందరి ఫోన్లు ట్యాప్ అయిన విషయాన్ని తెలుసు. ఈరోజు నిరుద్యోగులు ఉద్యమం చేయడానికి కనీసమైనటువంటి పర్మిషన్, స్వేచ్ఛ కూడా లేకపోవడం దుర్మార్గమైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ప్రవళిక అనేటువంటి నిరుద్యోగి చనిపోతే ఆ నిరుద్యోగి మరణానికి కారణం ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు, కేవలం లవ్ అని చెప్పేసి చెప్పినటువంటి కేటీఆర్ ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇలాంటి దాడులకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసు యంత్రాంగం చేసినటువంటి నీచమైన దుశ్చర్యల వల్ల జరిగినటువంటి ఈ పరిణామాల వల్ల జర్నలిస్ట్ సంఘాలకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని అదనుగా చూసుకున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మాయలో పడొద్దు అని చెప్పేసి కూడా నేను జర్నలిస్ట్ సంఘాలను కోరుతా ఉన్నాను, నిరుద్యోగం కోరుతున్నాను, తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను. దయచేసి ఇలాంటి వాటిని ముందు పెట్టి దయచేసి కేసీఆర్ మళ్ళీ ఈ కల్వకుంట్ల కుటుంబం ఏదైతే ఉందో మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి నీచాతి నీచమైన పనులను మనందరం కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పేసి కూడా నేను కోరుతాను. అదేవిధంగా ఈ సందర్భంగా నిజంగాను శ్రీచరణ్ని పరామర్శించడం, ఫోన్లు పరామర్శించడం మంచిదే. కాకపోతే మరి నీ కళ్ళకు శ్రీచరణ్ కనబడుతూ ఉన్నాడు, కానీ అరెస్ట్ అయినటువంటి మహిపాల్ యాదవ్ ఎందుకు కనబడలేదు? అక్కడ మహిపాల్ యాదవ్ పైన తీవ్రమైనటువంటి లాంటి ఆయన కొట్టుకొని తీసుకోపోయినటువంటి దాఖలు మనం చూసినాం. మరి ఆయన ఇప్పటివరకు ఎక్కడ ఉండో కూడా తెలియట్లేదు. మరి ఆయన గురించి మాట్లాడిన నీకెందుకు నోరు మెదిపొస్తలేదు, నీకెందుకు నోరు వస్తలేదు? ఇది మేము అడుగుతూ ఉన్నాం. అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే మిత్రులారా, ఈ కల్వకుంట్ల కుటుంబం ముఖ్యంగా కేటీఆర్ గత 10 ఏళ్లలో నియంత్ర పాలనలో భాగంగా ఏ ఒక్కరికి కూడా స్వేచ్ఛ లేకుండా చేయడం జరిగింది. నా ఇటు నిరుద్యోగులను ఉద్యమాలు చేయకుండా చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను రిప్రజెంట్ చేద్దామన్న అది పరిస్థితి లేదు. మాలాంటి గొంతుకలము ఈరోజు ఏమంటే గత 10 సంవత్సరాలు ఇలాంటి దాఖలలు దృశ్యకరం అంటూ ఉన్నారు కదా. నన్నే మీ యొక్క కులబాంధవుడు ఎవరైతే ఉన్నాడో, గోనె సందీప్ రావు అనేటువంటి డీజీపీ, కన్ఫర్డ్ ఐపీఎస్ అయినటువంటి గోనె సందీప్ రావు నన్ను దుర్మార్గంగా తీసుకుపోయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. అప్పుడు నిన్ను నువ్వు ఎప్పుడు అప్పుడు ఏం ఎందుకు మాట్లాడలేదు కేటీఆర్? అప్పుడు నీ ప్రభుత్వం ఉందనా? అంటే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒకలాగా, ప్రభుత్వాలు దీనప్పుడు ఒకలాగా మాట్లాడతారా? అంటే మీ స్వార్థ రాజకీయాల కోసం మాలాంటి వాళ్ళను బలి చేస్తారా? సిగ్గుండాలి కదా. ఎప్పుడైనా కానీ ఒకే విధానం ఉండాలి, బాధితుల పక్షాన కొట్లాడే విధంగా, బాధితుల పక్షాన మాట్లాడే విధంగా ఉండాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో ఉన్నప్పుడేమో నియంత్రణ వ్యవహరించడం, అధికార మత్తు దిగిన తర్వాత, అధికారంలో దిగిన తర్వాత ఈ విధంగా బాధితుల పక్షాన మేము ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే కర్రు కాల్చి వాత పెడతారు. బిడ్డ గుర్తుపెట్టుకో కేటీఆర్, ఇలాంటి వాటిని మేము సహించేదే లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దయచేసి ఇలాంటి జిత్తుల మారి నక్క కేటీఆర్ డ్రామాలు ఈరోజు అందరూ కూడా గమనించాలి.
జిత్తులా మారి నక్క కేటీఆర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి డ్రామాలన్నింటినీ కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ వీళ్ళెవ్వరు కూడా ఈ పరామర్శిస్తున్నటువంటి ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా గతంలో మాలాంటి వాళ్ళపైన దాడులు జరిగితే, మాలాంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెడితే ఒక్కరోజు కూడా ఒక్క క్షణం కూడా మాట్లాడినటువంటి వీళ్ళు ఇప్పుడొచ్చి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా కనబడతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా నేనైతే తెలంగాణ సమాజానికి చెప్తా ఉన్నాను. దయచేసి ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా. సో ఇది మరి జర్నలిస్టులకు సంబంధించిన నిన్న జర్నలిస్టులపై జరిగినటువంటి దమనకాండకు సంబంధించినటువంటి విషయాలు మిత్రులారా. కేటీఆర్ ఇగో ఇది చూడండి, శ్రీచరణ్ ఈయన జీ న్యూస్ సంబంధించినటువంటి జర్నలిస్ట్. ఇప్పుడు బానే ఉన్నాను. అంటే ఇప్పుడు డాక్టర్స్ ఇప్పుడు ఎక్స్రేస్ అవి తీస్తారంట, స్కానింగ్ అవన్నీ అయ్యాక రిపోర్ట్స్ వస్తాయి. అదే మనం చూసిన వీడియో చూసిన వెరీ వెరీ సారీ, అన్ఫార్చునేట్, ట్రూలీ ట్రూలీ అన్ఫార్చునేట్ అన్న. ఐ ఆల్సో కండెమ్ ఇట్. అందరం కూడా మా పార్టీ నుంచి కూడా ఖండించండి, కాకపోతే అది వద్దాం అనుకున్నాను. నేనే దూరంలో ఉన్నంత వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 ఇయర్స్ గత 10 సంవత్సరాలు ఏంటంటే జరగలేదు. ఒక్క నిమిషం ఇది మరొకసారి చదువుదాం, ఇది మరొకసారి వినాలే. నేను దూరంలో ఉన్నంత వీఆర్ ఆల్ విత్ యూ, వీఆర్ ఆల్ విత్ యూ. లాస్ట్ 10 ఇయర్స్ గత 10 సంవత్సరాలు ఏంటంటే జరగలేదు. లాస్ట్ 10 ఇయర్స్ ఇలాంటివి ఏం జరగలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. Only thing is, I just wanted to express solidarity. We're all with you. ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, సరే శ్రీచరణ్ పైన దాడిని అందరం కూడా ఖండించాల్సిందే. తెలంగాణ సమాజం కూడా ఎక్కడ కూడా సహించడం లేదు. జర్నలిస్ట్ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి, మాలాంటి వాళ్ళ గొంతుకలు కూడా చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మిత్రులారా, ఇలాంటి సంఘటనలు ముందు పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి దగ్గరై మరొకసారి నియంత పాలన తీసుకురావడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అయితే దీనిలో క్లియర్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, నిరుద్యోగులు కానీ జర్నలిస్ట్ సంఘాలు కానీ ఈరోజు తెలంగాణ సబ్బండ వర్గాలు కానీ గత 10 సంవత్సరాల్లో మనందరి ఫోన్లు ట్యాప్ అయిన విషయాన్ని తెలుసు. ఈరోజు నిరుద్యోగులు ఉద్యమం చేయడానికి కనీసమైనటువంటి పర్మిషన్, స్వేచ్ఛ కూడా లేకపోవడం దుర్మార్గమైనటువంటి విషయం అని గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ప్రవళిక అనేటువంటి నిరుద్యోగి చనిపోతే ఆ నిరుద్యోగి మరణానికి కారణం ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు, కేవలం లవ్ అని చెప్పేసి చెప్పినటువంటి కేటీఆర్ ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇలాంటి దాడులకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసు యంత్రాంగం చేసినటువంటి నీచమైన దుశ్చర్యాల వల్ల జరిగినటువంటి ఈ పరిణామాల వల్ల జర్నలిస్ట్ సంఘాలకు మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని అదనుగా చూసుకున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ మాయలో పడొద్దు అని చెప్పేసి కూడా నేను జర్నలిస్ట్ సంఘాలను కోరుతా ఉన్నాను, నిరుద్యోగం కోరుతాను, తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నాను.